ఎన్నికలకు చాలా సమయం ఉంది. అప్పుడే పొత్తులపై పార్టీలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఇన్నాళ్లు కలిసి ఉన్న బీజేపీ టీడీపీలు ఒంటరిగానే పోటీకి సై అంటున్నాయి. బీజేపీతో పొత్తు అవసరం లేదని టీడీపీ అంటుంటే తాము అదే కోరుకుంటున్నామని స్పష్టం చేస్తున్నారు కమలం నేతలు. రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ఇచ్చి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ఇచ్చి, జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇచ్చి, నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చి, ఇన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న చంద్రశేఖరరావు గారిని ఏమైనా అనడానికి వాళ్ళకు అభ్యంతరాలు ఉండొచ్చు, లేదా చంద్రశేఖరరావు గారి మీద ప్రేమ ఉండొచ్చు, వాళ్ళ రాజకీయ అవసరాలు కానీ వాళ్ళ మద్దతులు వాళ్ళకు ఉంటే ఉండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం మీద, చంద్రశేఖరరావు గారి మీద ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతి వైఖరి భాగస్వామ్యం కాబట్టి మా వైఖరి కూడా అదే అని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. అదే ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరి. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఆ వైఖరిని సమర్థిస్తుండో లేదో వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే మేము కేసీఆర్కి ప్రత్యామ్నాయం మేమే, రేపు మేము అధికారంలోకి రాబోతున్నది మేమే, చంద్రశేఖరరావు గారిని దించేది మేమే అని స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. చంద్రశేఖరరావుకు ఎవరు దగ్గర జరిగినా కూడా మేము దూరం జరుగుతాం. దాంట్లో ఇంకో రెండో మాట లేదు. చంద్రశేఖరరావు అనుకూల పునరేకీకరణ, చంద్రశేఖరరావు వ్యతిరేక పునరేకీకరణ ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఒక గీత గీస్తే అటువైపు అంతా చంద్రశేఖరరావు గారు మద్దతుదారులు నిలబడితే, ఇటువైపు అంతా చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ను వ్యతిరేకించే వాళ్ళందరూ ఇటువైపున నిలబడతారు. కాబట్టి చంద్రశేఖరరావు గారి పక్కన ఎవరు నిలబడ్డా కూడా మేము దాన్ని సమర్థించము. చంద్రశేఖరరావు గారు వారి అనుకూలమైన వ్యక్తులుగానే, శక్తులుగానే చూస్తాము తప్ప, వాళ్ళేదో మాకు కలిసి ఉన్నారు కాబట్టి మేము వాళ్ళతో కలిసి ఉంటామన్న ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి నేను చెప్తూనే వస్తున్నాను, మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఒంటరిగానే బలపడతాం. టీఆర్ఎస్కి ధీటుగా ఇవాళ మేము ఎదుగుతున్నాం. ఎందుకంటే గతంలో అన్ని పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయి, ప్రజలు గమనించారు. ఇవాళ ప్రజలు మోదీ తరహా పాలన ఈ రాష్ట్రానికి కావాలని కూడా, అవినీతి రహిత పాలన. సంతోషం రేవంత్ రెడ్డి గారు ఇవాళనైనా మేము టీడీపీ బీజేపీతో కలవాలని చెప్పినందుకు మేము స్వాగతిస్తున్నాం. అది మేము కోరుకుంటున్నాం, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. బీజేపీనే స్వతహాగా రావాలా, స్వతహాగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని. దేశంలో 18 రాష్ట్రంలో ఇవాళ అధికారంలో ఉన్నాం, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నాం. ఎక్కువ సమయం పట్టదు, తెలంగాణలో కూడా అధికారంలో రావడానికి ప్రజలు మా వెంట ఉన్నారు, ప్రజలు మాతో కలిసి వస్తారు.